హలో నాని, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? ఏంది నాను అట్టా పేజీలు పేజీలు తిప్పుతున్నావు? రెండేళ్ల నుంచి మాట్లాడని నువ్వు అన్నీ ఒకేసారి మాట్లాడాలని వచ్చావా ఏందే? సర్లే, ఏదే కొన్ని నిజాలు చెప్పు. గౌరవ ముఖ్యమంత్రి గారేమో చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. మాట మాట్లాడితే అంతకుముందు పారాసెటమాల్ అను లేకపోతే బ్లీచింగ్ పౌడర్ అను ఈ విధంగా చులకనగా మాట్లాడారు అని చెప్పి నిప్పాసుగాల. సీఎం చాలా చులకనగా కరోనా గురించి మాట్లాడాడని చెప్తావేంది? మొత్తానికి ప్రతిపక్షాలు చెప్పినవి నిజమే అన్నమాట. సరే, ఇంకో నిజం చెప్పు. ఏదో కరోనా రివ్యూ మీటింగ్లో నేను జీసస్తో మాట్లాడతాను లేకపోతే జీసస్కి సంబంధించి ఆయన నాకు స్వయంగా చెప్పారు ఈ రాష్ట్రంలో కరోనా వల్ల ఎటువంటి ప్రమాదము లేదని జీసస్ నాతో చెప్పారు, లేకపోతే నేను దేవదూతను, లేకపోతే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు నేను రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడతాను అని ఇవన్నీ కూడా ఆ రివ్యూ సమావేశాల్లో మరి స్వయంగా ఆయనే అధికారుల సమక్షంలో చెప్పారు. ఒక అధికారి మా దగ్గర వాపోయారు అని చెప్పి తస్సదియా నానే, ఎల్లో మీడియా అనే మాటలు అబద్ధాలు కాదు, నిజాలన్నట్టు మాట్లాడతావేంది? నీ మాటలు జగన్ అన్నాడనుకో, నీ పోస్ట్ ఊస్ట్ అయిపోద్ది. సరే, టార్గెట్ ఎవరు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు. ఏందయ్యవు అట్టా బాబు లోకేష్ పేర్లు చెప్తున్నావు? బాబుని తిట్టకపోతే నీ మినిస్టర్ ఊడిపోద్దని జగన్ చెప్పాడా ఏందే? సర్లే, ఏం తిట్టబోతున్నావు బాబుని? మీరు కూడా కొద్ది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు. ఏందే, మళ్ళీ చెప్ప మొక్క. కొద్ది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు. తస్సదియా నానే, బాబు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసాడంటావేంది? ఎవరైనా సీఎంగా పనిచేస్తారు గానీ మాజీ సీఎంగా పనిచేసేది ఏందే? ఈ విధంగా మీరు కరోనా మొదటి దశను మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమర్థవంతమైనటువంటి మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని. ఏంది నాను, అట్టా కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని మీకు మీరే డబ్బాలు కొట్టుకుంటున్నారు? మీరు సమర్థవంతంగా ఎదుర్కొనుంటే లక్షల్లో కేసులు ఎందుకు వచ్చాయి? వందల్లో జనాలు ఎందుకు చచ్చిపోయారు? పోనీ ఈరోజు చేసినటువంటి ఈ సాధన దీక్ష అయినా ఆయన ఏమైనా చిత్తశుద్ధితో చేశాడా? ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఓహో, బాబు 3 గంటల దీక్ష చేశాడని ఫీల్ అవుతున్నావా? అసలు పార్ట్ టైం దీక్షలకి ఆద్యులు పూజ్యులు మీరే కదా స్వామి. ఉదయం 10 గంటలకు సుష్టుగా ఆయన అల్పాహారం తీసుకుని ఆయన ఆయన నాయకులు వచ్చి ఆ తిన్నది అరిగే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించటమే పనిగా పెట్టుకుని. నిబ్బండబడా, వాళ్ళు తిన్నదరిగే వరకు మీ జగన్ని తిట్టారని చెప్తావేంది? మీరు మళ్ళీ మళ్ళీ ఆకలి వేయాలని వాళ్ళని తిడుతున్నారుగా? ఆ 3 గంటల సమయం 1 గంట అయిపోగానే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి సుష్టిగా భోజనం చేసి పడుకుంటామా? మీరు చేసినటువంటి ఈ దీక్ష యొక్క లక్ష్యం అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని, వారి నాయకుల్ని కూడా. పోసుగాల, వాళ్ళు దీక్ష తర్వాత భోజనం చేసి రెస్ట్ తీసుకున్నారని చెప్తున్నావు? మీరు అధికారంలో ఉన్న రోజులో వాళ్ళని అన్నం మానేయమంటావా ఏందే? వెరైటీగా మీరు సాధించింది ఏమిటి ఈ దీక్ష వలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. వరే వరే, దీక్ష వల్ల వాళ్ళు ఏం సాధించారని అడగతావేంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా 20 దీక్షలు చేశారు, అప్పుడు మీరేం సాధించారో? ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి సందర్భంలోనూ కూడా. ఓహో, మీ నాయకుడిని చులకనగా మాట్లాడారని ఫీల్ అవుతున్నావా? ఆ లెక్కన మీరు బాబును పచ్చిబూతులు తిడతా ఇంకా చులకనగా మాట్లాడుతున్నారుగా, దాని గురించి కూడా చెప్తావా? ఎక్కడైనా ఏదైనా ఒక దీక్ష చేస్తే ఆ దీక్ష ఎంత అంకిత భావంతో నిజాయితీతో చేయాలో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. ఇబ్బండబడా, జగన్ నిజాయితీగా దీక్ష చేస్తున్నాడని చెప్తావేంది? ఆయన ఎంత నిజాయితీగా దీక్ష చేస్తాడో లోటస్ పాండ్లో సమైక్యాంధ్ర దీక్ష చేసినప్పుడు చూసాంలే, గానే వేరే మొక్క చెప్పునే. మరి గతంలో కూడా ఆ కార్యక్రమాలను మేము సమర్థవంతంగా అమలు చేసినటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా అడుగడుగున ఆ కార్యక్రమాలు అడ్డుపడుతూ. ఏంది నాను, మీకు టీడీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్తున్నావు? చేతకానమ్మ చిట్టెక్కి కూసిందంట. అట్టా ఉంది మీ వ్యవహారం, 151 సీట్లున్న మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో? మీరు కరోనా విలయ తాండవం చేసినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి మీరు, మీ తనయుడు హైదరాబాద్లో మీ రాజప్రసాదంలో కూర్చుని. ఇదిగో నానే, నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? కరోనా సమయంలో బాబు లోకేష్లు ప్రజలకు అండగా ఉండాలంటావేంది? అందరూ అనుకుంటున్నట్టు మీరు కరోనాని హ్యాండిల్ చేయలేక బాబు వైపు చూస్తున్నారా ఏందే? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో సంపాదించుకున్నటువంటి
సుస్థిర స్థానాన్ని చూసి అసూయతో ద్వేషంతో రగిలిపోతూ. ఇబ్బందబడా, వాళ్ళు ద్వేషంతో రగిలిపోతున్నారని చెప్తున్నావో? ఎవరు ద్వేషంతో రగిలిపోయి కేసులు పెడుతున్నారో అందరికీ తెలుసులేనానే. రాష్ట్ర వ్యాప్తంగా మూడవ దశ వస్తే కనుక ఆ లక్షణాలతో ఎవరైతే బాధపడతారో. మూడో వేవ్ వస్తుందని చెప్పి అట్ట భయపెడతావేందే? ఫస్ట్ సెకండ్ వేవ్లకే జనం గుండెలు 101 కొట్టుకున్నాయి. మళ్ళీ మూడో వేవ్ అంటే ఇంకేమైనా ఉందా? ఈ విధంగా 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఎన్ని వేవ్లు వచ్చినా కూడా నిప్పోసుగల ఇంకా చాలా వేవులు వస్తాయని భయపెడుతున్నావేంది? అసలు నీకు జగన్ హెల్త్ మినిస్టర్ ఎట్ట ఇచ్చాడో సర్లే, ఫైనల్ గా ఏం చెప్తావో చెప్పేసి. మీకు ఈరోజు ప్రజారోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉంటే గనక ఈరోజు కరోనా ప్రారంభ దశలో మనం ఏదన్నా ఒక టెస్ట్కి ఒక శాంపిల్ పంపించాలంటే పూణే పంపించాం, హైదరాబాద్ పంపించాం. మీ హయాంలో కనీసం ఒక్క ల్యాబ్ అయినా ఏర్పాటు చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏందిందే, మళ్ళీ చెప్పమొక్క. హైదరాబాద్ పంపించాం, మీ హయాంలో కనీసం ఒక్క ల్యాబ్ అయినా ఏర్పాటు చేయగలిగారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదిగో నానే, నువ్వు మాట్లాడేది నీకే కాదు మాకు కూడా అర్థం కావడంలా. కరోనా ల్యాబులు బాబు పెట్టలేదని చెప్తున్నావో? బాబు ఉన్నప్పుడు అసలు కరోనా ఎక్కడుందే? చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు నానే.